Injured by Praja PORU News, the news for solution. Please subscribe, like, share and comment. Sariga Samasram Kritam, 45 Division, BJP Corporator Hemalata Srinivas. So, e corporation area lo unna 20 samasya, PNT colony nundi Srinagar colony. ఈ రెండు ఏరియాల మధ్యలో ఉన్నటువంటి ఒక వాగుకు సంబంధించిన సమస్య, బ్రిడ్జ్ సమస్య. సో ఇది వర్షం వస్తున్న ప్రతిసారి కూలిపోవడం జరుగుతుంది, కొట్టుకుపోవడం జరుగుతుంది. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, దారి అనేది దారిన వెళ్ళే అవకాశం అనేది లేకుండా అయిపోతుంది. ఈ సమస్య గురించి ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ నాకు కంప్లైంట్స్ రావడం జరిగింది, వీడియోస్ పంపించడం జరిగింది అక్కడ లోకల్ స్థానికులు. సో దానిపైన అప్పుడు వీడియో చేయడం జరిగింది, దానికి వెంటనే స్పందించి ఈ 45 డివిజన్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ అయితే ఉన్నారు హేమలత శ్రీనివాసే కావచ్చు, లేదంటే మున్సిపల్ అధికారులే కావచ్చు, వీళ్ళు వెంటనే స్పందించి దానికి సంబంధించి రోడ్డు పోయించడం జరిగింది. కాకపోతే తాత్కాలికంగా ఉంది. సో దానివల్ల మళ్ళీ మళ్ళీ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి మళ్ళీ ఇవాళ నాకు వీడియోస్ అనేది పంపించడం జరిగింది అక్కడ లోకల్ స్థానికులు. సో అది పర్మనెంట్ పరిష్కారం అనేది కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. సో దానికి సంబంధించి ఈ 45 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ హేమలత శ్రీనివాస్ అండ్ ఆ జోన్లో వచ్చేటువంటి డిఈ మున్సిపల్ అధికారి డిఈ గారితో మాట్లాడితే వీళ్ళు ఏ విధంగా స్పందించారు, ఆ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో దానికి ముందు ప్రజల కోసం పోరాడే, నన్ను సపోర్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని, మీ ఆలోచనల్ని నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయడం మర్చిపోవద్దు. దాంతోపాటు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియోస్ని, ఈ వీడియో లింక్ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ నిజామాబాద్ ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా, అంటే ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యల్ని ఏమైనా ఉంటే నాకు పంపే విధంగా వాళ్ళకి ఈ ఛానల్ గురించి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. హలో, నమస్తే. నమస్తే, చెప్పండి. ఇది మనం ఇంతకుముందు కేసు చేసినాం, ఆరో కేసు నంబర్ 6, అదే ఇది మళ్ళీ సేమ్ రిపీట్. మన ఛానల్లో కేస్ నెంబర్ 6? అవునన్నా, కేస్ నెంబర్ 6. డివిజన్ ఏంటది? 45 21. 45 and 21? అది రెండుకు కంబైన్డ్ ఉంటుంది, కాకపోతే 45కి ఎక్కువ ఉంటుంది. 45కి ఎక్కువ ఉంటుంది. 45 ఏమో బీజేపీ కదా? అవునన్నా. 21 టిఆర్ఎస్. టిఆర్ఎస్, ఓకే. సరే, దానికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ టైప్ ఏది? వాజిద్ డివి లక్ష్మీ నారాయణ. ఓకే, నిన్న ఏదో చేయించిర్రు చూసిన ఫోటో పెట్టిరు కదా, లక్ష్మీ నారాయణ వాజిద్ వచ్చినట్టుగా స్టేటస్ లో చూసావా? అవునన్న. ఓకే, సో అది రోడ్డు వేసింది కూడా మళ్ళీ పోయిందా? అప్పుడు చేసిర్రు కదా, ఎవ్రీ టైం అంతే. ఇక కొద్దిగా ఫ్లో ఎక్కువైందంటే అంతే ఉంటది. దానికి ఇంకేదన్నా పరిష్కారం పర్మనెంట్ గా అన్నట్టుగా ఉంటే బెటర్ ఆప్షన్. ఈ రోడ్ ఎటు నుంచి ఎటు వైపు ఉంది? ఇది మనకు ఎల్లమ్మ గుట్ట కెంచి మనకు శ్రీనగర్ కాలనీకి, ఎల్లమ్మ గుట్ట నుంచి శ్రీనగర్ కాలనీకి కనెక్టింగ్ రోడ్, ఎల్లమ్మ గుట్టలోని పిఎన్టీ కాలనీ నుంచి శ్రీనగర్ కాలనీ ఎంట్రన్స్ కి ఓకే కనెక్టింగ్ రోడ్ అది వాగు మీదకి. ఓకే ఓకే. హలో శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఏం లేదు, ఇప్పుడు మీ ఏరియా, మీ ఏరియాలో, మీ డివిజన్ లో పిఎన్టీ కాలనీ ఎండింగ్ నుంచి మన శ్రీనగర్ కాలనీ ఎంట్రన్స్ వైపు ఉన్నటువంటి అది బ్రిడ్జ్ ఉంది కదా? అవునవును. ఆ బ్రిడ్జ్ ఇది మళ్ళీ సేమ్ అదే పొజిషన్ వచ్చింది కదా? అంత ముందు కూడా కొన్ని నెలల క్రితం అది మన ఇష్యూ అనేది పెట్టాము మన ఛానల్ లో, అప్పుడు టెంపరీ గా వేయించినట్టున్నారు. ఇప్పుడు కూడా చెప్పాను ఏఈ గారికి, అది రాసినాం సార్ డస్ట్ వేసి. రేపు ఇవాళ సండే ఉన్నది, రేపు వేద్దామని చెప్పింది సార్. అయితే అట్లా టెంపరీగా అంటే ప్రతిసారి ఇట్లే అవుతుంది కదా, వర్షం వచ్చేసరి ఇట్లా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు అది డౌన్ ఉంది కదా, ఇంకా మళ్ళీ పైపు లేసి ఆ పైపు లైన్కి వెళ్ళి ఇంకొక ఒక లెంత్ పైపు లేపేసి దానిపై నుంచి సీసీ పెడితే అవుతుంది. ఫండ్ కావాలి దానికి అని అంటే నేను అడిగిన, మొన్న పట్టణ ప్రగతి దాంట్లో ఒక 5 లాక్స్ మరి రోడ్ వేద్దామని అంటే రోడ్ వేస్తే మళ్ళీ కొట్టుకుపోతుంది సార్, వద్దు అట్లా వద్దు అని ఏఈ గారు చెప్పారు. ఏదైనా ఉంటే మేడం దృష్టికి తీసుకుపోదాము, బ్రిడ్జ్ ఇది కమిషనర్ మేడం దృష్టికి తీసుకుపోయి దాన్ని సాలిడ్ చేద్దామని అన్నారు.
ఈ రోజు నిన్న మాట్లాడినా నేను మొన్న మాట్లాడినా, మొన్న ఫ్లడ్ వచ్చినాయి బాగా వచ్చినాయి కదా వరదలు. అవును, అయితే నాకు ఇప్పుడు కంప్లైంట్స్ వచ్చినాయి అక్కడి నుంచి, ఫోటోస్ తీసి పెట్టిండ్రు ఫోటోస్ వీడియోస్. సో అంత ముందు మీరు పెట్టిన సార్ అదే సమస్య మళ్ళీ రిపీట్ వస్తుంది, వీళ్ళు టెంపరీగానే వేస్తున్నా కానీ పర్మనెంట్ గా సొల్యూషన్ ఏం ఇవ్వట్లేదు అక్కడ అని చెప్పేసి అంటున్నారు. అది అది వేసిన దాన్ని మనం కూడా అప్పుడు వచ్చి చిన్నగా వేసారు కింద, అప్పుడు ఎండ లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అది చేసింది. ఓకే, ఇప్పుడు మొన్న మేము దాని మీద మళ్ళీ నాకు మొన్న వరదలు వచ్చే ముందల మళ్ళీ వర్షాకాలం వస్తుంది మళ్ళీ కొట్టుకుపోతుంది ఎట్లా చేద్దామని ఏ గారిని పిలిపించిన. సరే సార్, ఇప్పటికైతే ఈ రైనీ ఓని పర్మనెంట్గా మనం మేడం తో మాట్లాడి సెట్ చేద్దాము. ఏ వాజిద్ తోనా? ఏ వాజిద్ గారు. ఓకే, అయితే ఇప్పుడు రేపైతే రెడీ మిక్స్ చేద్దాము, రేపైతే రెడీ మిక్స్ చేసి మేడం దృష్టికి తీసుకెళ్దాం. మీరు కూడా రండి, నేను కూడా వస్తా. మేడం ఏమంటారు చూడండి, లేదంటే మనకి ఏదైనా ఫండ్ శాంక్షన్ అయితే దాంట్లో పెట్టేద్దాం సార్ అని అన్నా. అయితే ఇప్పుడు అది ఆ బ్రిడ్జ్ సమస్య ఏదైతుందో అది కేవలం మీ 45 డివిజన్ కిందకి వస్తుందా, 21 డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కిందకి కూడా వస్తుందా? లేదు, ఓన్లీ 45 45 డివిజన్. అవును సార్. సరే మరి చేయించండి అది, ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉండేటట్టు చూడండి, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా అక్కడ వెళ్ళడానికి ఏడానికి ఇబ్బంది అవుతుంది. ఈసారి పర్మనెంట్ సొల్యూషన్ చేద్దాం. ఓకే అండి. రైట్. హలో రాము గారు, చెప్పండి. నమస్తే అండి. ఏం లేదు, ఇది మన పిఎన్టి కాలనీ అండ్ శ్రీనగర్ కాలనీ రెండింటి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది కదా 45 డివిజన్ లో, అది మీ డివిజన్ కిందకి వస్తుందా, మీ జోన్ కిందకి? అవును అవును, అంటే మా డివిజన్ అంటే కంబైన్ ఉంటది, అది ఒకేమో జోన్ 2 అవుతుంది ఇటేమో. చెప్పండి. అవునవును. అయితే అది రోడ్ అనేది లేదు కదా, రోడ్ లేక మొత్తం వాటర్ అనేది ఫ్లో వస్తుంది ఫ్లడ్స్ కి. సో అది వెహికల్స్ వెళ్ళడానికి కానీ లేకపోతే మనుషులు నడవడానికి కానీ రోడ్ అనేది లేకుండా పోతుంది కదా. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది, అప్పుడు టెంపరీగా పోయించినట్టున్నారు. ఇప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏముండదండి? రేపు ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తాము. ఓకే, ఇన్స్పెక్ట్ చేసి అది పోయిందంట బాగానే మాక్సిమము. నాకు వీడియోస్ ఫోటోస్ పెడుతున్నారు, కంప్లైంట్స్ అక్కడి నుంచి వస్తున్నాయి ఇవాళ పొద్దున్నుంచి. అయితే నేను కార్పొరేటర్ తో కూడా మాట్లాడినా, సో ఈసారి పర్మనెంట్ గా సొల్యూషన్ చూపించే విధంగా చేస్తాం సార్, ఇది మరి వీళ్ళతో కూడా మాట్లాడితే ఇదే అంటున్నారు అని చెప్పేసి అంటున్నాడు. అది మామూలుగా అయితే ఏదైనా మీది మట్టి కొట్టుకపోయితే పోయొచ్చు కానీ అది బాగా పోయిందంట. అవును, దానికి ఇప్పుడు రెక్టిఫై చేయాలంటే ఒక ఎస్టిమేట్ పెట్టి చేయాలి. ఓకే, రేపు ఇన్స్పెక్షన్ చేస్తామండి మేము. ఓకే ఓకే అండి, అది పర్మనెంట్ సొల్యూషన్ చూపించేటట్టు చూడండి, ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా. ఓకేనండి. రైట్ అండి, థ్యాంక్ యూ. సో చూసారుగా 45 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ హేమలత శ్రీనివాస్ అండ్ మున్సిపల్ అధికారి డిఈ వీరి స్పందన చాలా బాగా స్పందించారు. వెంటనే కాల్ చేసిన వెంటనే స్పందించి ఆ విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఈ సమస్యకు ఈసారి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇస్తామని చెప్పేసి, చేయిస్తామని చెప్పేసి కూడా మాటివ్వడం జరిగింది. సో వీళ్ళు చేయిస్తారనే నమ్మకం కూడా నాకుంది, ఎందుకంటే అంతకుముందు కూడా చెప్పగానే రెస్పాండ్ అయ్యి వర్క్ చేయడం జరిగింది. సో మీకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, మీ ఏరియాలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని నాకు వీడియో రూపంలో కానీ, ఫొటోస్ రూపంలో కానీ, ఆడియోస్ రూపంలో కానీ 8790720978 నంబర్కి పంపండి. మీ సమస్యలను పరిష్కరించడానికి నేను అండగా ఉంటాను. సో థ్యాంక్ యూ. రామపడికంటి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.